టీడీపీ మాస్టర్ ప్లాన్, గుడివాడి నుండి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ పోటీ, షాక్లో కొడాలి నాని. అదేంటి జూనియర్ ఎన్టీఆర్ కనీసం నాతో ఒక్క మాటని చెప్పకుండా ఇప్పుడు మాత్రం ఇలా గుడివాడ నియోజకవర్గం నుంచి అది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటో నాకైతే అసలు అర్థం కావడం లేదు. అసలు ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఇప్పుడు ఎందుకు ప్రవేశించాడు, తన సినిమా కెరియర్ని ఎందుకు పక్కన పెట్టాడు అంటూ ఇలా ఎన్నో రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట కొడాలి నాని. మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత ఆత్మీయంగా ఉంటారో తెలిసిందే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే కొడాలి నాని ఏదైనా రాజకీయ పరంగా కానీ అలాగే వ్యక్తిగతంగా కానీ చెప్తే జూనియర్ ఎన్టీఆర్ తూచా తప్పకుండా ఆ పని చేస్తూ ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే ఎన్టీఆర్ గారికి అలాగే హరికృష్ణ గారికి కొడాలి నాని అంటే ఎంత ఇష్టమో కొడాలి నానికి కూడా హరికృష్ణ గారి ఫ్యామిలీ అంటే అంత ప్రాణం అన్నమాట. అన్నం పెట్టిన ఫ్యామిలీకి ఎప్పుడు ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటాడు కొడాలి నాని. అయితే మరి ఇప్పుడు మాత్రం అంత ఆత్మీయత గల జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొడాలి నానితో కనీసం ఒక్క మాటని చెప్పకుండా కొడాలి నాని అని సొత్తు అని అనుకునే గుడివాడ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాత్రం పోటీ చేయబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అయితే మరి ఈ విషయాలు తెలుసుకుందాం. కొడాలి నాని మాత్రం కంగు తిన్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఏదో ఒక ప్రధానమైన కారణం ఉంటుంది, కావాలని చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ కార్యకర్తలు ఆయనతో ఇలా చేయించుతున్నారా, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ ఒకవేళ తను పోటీ చేసి ఆయన మంచి ప్రజా సంక్షేమంలో ఉంటే నాకు సంతోషమే, కానీ తనపై కూడా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అంటూ ఆలోచనలు పడి షాక్కి గురైపోయారట కొడాలి నాని. మరి ఈ విషయాల గురించి పూర్తిగా ఇంకాస్త తెలుసుకోవాల్సిందే మరి.